మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో దాదాపు 500 మంది వరకు టెస్టులు నిర్వహించాలని మున్సిపల్ బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి వైద్యాధికారులను కోరారు. ఈ సందర్భంగా వైద్యులు స్పందిస్తూ, దాదాపు 2 ప్రక్రియల్లో 200 మంది మాత్రమే జరుగుతుందని, టెస్టులు కూడా అంతే జరుగుతున్నాయని ఆయనతో పేర్కొన్నారు. ప్రభుత్వం సప్లై చేసిన వ్యాక్సిన్ బట్టి వైద్య సాయం అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను 100,000 జనాభా ఉన్న బొల్లారంలో 500 వరకు నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకందరికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి. సార్, నా పేరు ఆనంద్ కృష్ణారెడ్డి, బొల్లారం బీజేపీ నాయకుని సార్. బొల్లారంలో సుమారుగా 100,000 పైన జనాభా ఉన్నారు సార్. వ్యాక్సిన్ కోసం కానీ, కోవిడ్ టెస్ట్ల కోసం కానీ జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపించి హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే కేవలం 200 మందికి టోకన్లు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ సుమారుగా 5 గంటలు 6 గంటలు లైన్లో నుంచున్న తర్వాత 200 మందికి ఇచ్చి మిగతా వాళ్ళు పంపించడం జరుగుతుంది. కావున ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. మీరు దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి కనీసం 500 మందికి వ్యాక్సిన్, 500 మందికి కోవిడ్ టెస్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా డిమాండ్ సార్, కనీసం ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.